లోపల సైడ్ కూడా అంతే నీట్గా ఉంటుంది, బయటి సైడ్ కూడా మనకి అంతే నీట్గా ఉంటుంది. చూడండి పైప్ ఇంత కుట్టు వేసినాం కదా ఒక్కొక్కటి, ఇది పాయింట్స్ దగ్గర ఈ పాయింట్ కరెక్ట్గా నీట్గా రావడానికి కోసం వేసినాం అనమాట. చూడండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈ కట్ వర్క్స్ ఎలా రెడీ చేయాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఈ వీడియో అయితే రెడీ చేసినాను ఫ్రెండ్స్. వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి నాలెడ్జ్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది అని ఆశిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అనమాట, ఇది నెక్ అనమాట. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్తో మనకి ఇది రెడీ అయింది కదా. సేమ్ ఇది ఎలా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పినాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి, ఈ కటింగ్ షోల్డర్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చిందనమాట. రైట్, ఇలా పర్ఫెక్ట్గా నెక్ దగ్గర ఎలా కటింగ్ వస్తుంది అది కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పినాను. వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు ఈ వీడియో. ఫ్రెండ్స్ చూడండి, హ్యాండ్స్కి వచ్చేసి లెంత్ ఇది, అసలు లెంత్ ఇక్కడ ఉందనమాట, కానీ ఈ డిజైన్ ఇక్కడి నుంచి లోపల డౌన్ పోవడానికి ఒక హాఫ్ ఇంచ్ లోపల సైడ్ ఒక మార్కింగ్ ప్లస్ హాఫ్ ఇంచ్ మనం ఈ బయట సైడ్ మార్జింగ్ అనేది వదిలినామన్నమాట. హ్యాండ్ లెంత్ ఇక్కడ ఉంది రైట్. ఇప్పుడు దీనికి వచ్చేసి ఏం చేయాలి అంటే చూడండి, ఇలా ఒక 2.5 ఇంచెస్ వరకు ఒక క్యాన్వాస్ అయితే అతికియాలి అనమాట. ఓకేనా, చూడండి ఒరిజినల్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ హ్యాండ్ లూజ్ అనేది మనం దీనికి క్యాన్వాస్ అతికిచ్చినాం కదా, అతికిచ్చినాక ఈ హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉంది అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే వేసేయండి. చూడండి ఇది 10 ఇంచెస్ లూజ్ ఉంది, ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే వేసేసినారు కదా. దాని తర్వాత వచ్చేసి ఈ అట్ట అయితే మనం ఫస్టే కట్ చేసుకొని పెట్టుకోవాలి అండి. ఏంటంటే ఈ వెడల్పు మనకి ఎంత కావాలి, 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు మనం ఇది పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ది ఉందనమాట. అంటే ఇది ఒక్కసారి కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి రెగ్యులర్గా ఎక్కడైనా ఈ నెక్కి అయినా హ్యాండ్స్కి అయినా ఇంకా వేస్ట్లో మనం వేస్తాం కదా, వేస్ట్ బెల్ట్ దగ్గర అక్కడ కూడా ఈ ఒక్క ఈ పీస్తోనే మనం ఈ కట్ వర్క్ అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ సెట్ చేసుకోవాలి అనమాట, చూసుకోవాలి అంటే ఈ రౌండ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఈ హ్యాండ్ లూజ్కి వస్తుందా లేదా, లేదంటే ఒకవేళ ఏం చేయాల్సి వస్తుంది అంటే ఈ సెంటర్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఇలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ కరెక్ట్ రాకపోతే. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది కాబట్టి ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర మనం స్టార్ట్ చేస్తున్నాం రైట్. చూడండి ఇలా దీనికి ఇలా పెట్టేసి ఇసుకు పల్టాకి ఇలాగో వచ్చేసిన చూడండి, ఇలా ఈ పాయింట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము, చేసి ఇక్కడ లాస్ట్ ఇక్కడ వస్తుంది చూడండి రైట్. ఇలా పెట్టేసుకొని నీట్గా ఇక్కడి నుంచి ఇలా మార్క్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం దీనికి ఇలా స్ట్రేట్ తీసుకోవాలి అండి, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్ తీసుకురావాలి. ఇక్కడి నుంచి మనం సైడ్స్ కుడతామన్నమాట రైట్. చూడండి ఇలా మార్కింగ్ అయిపోయినాక దీనికి ఆ మార్కింగ్ పైన నుంచి ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. షేప్ అనేది మనకి ఇలా అయితే ఫస్ట్ రెడీ అయింది కదా. కట్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఇక్కడ కొంచెం ఈ ఒక్కటి లాస్ట్ది కొంచెం పోయింది చూడండి. అయితే మనం దీనికి పైపింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు అండి, డిఫరెన్స్ ఎక్కువ లేదు. కాకపోతే మీకు చూపిస్తున్నాను ఆ పాయింట్ చూడండి, ఇక్కడ వచ్చేసి లైట్గా కొంచెం పోయింది రైట్. చూడండి దీనికి పైపింగ్ వచ్చేసి ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి ఎలా కుడుతున్నారు ఒకసారి జాగ్రత్తగా గమనించి చూడండి. ఏంటంటే కొద్దిగా ఒక్క 2 టాకాలు వేసి టెన్షన్ లేపి మళ్ళీ పెడుతున్నారు చూడండి, టెన్షన్ చిన్న కుట్టు పెట్టండి. చూడండి ఈ పాయింట్ దగ్గర నీట్గా ఇలా తీయాలి, ఒక్క 2 కుట్లు వేసి టెన్షన్ ఇలా లేపుతూ సెట్ చేసుకుంటూ పైపింగ్ వేయాలి ఫ్రెండ్స్, చాలా నీట్గా వస్తుంది అలా అయితే. దీనికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, కాకపోతే కొంచెం స్పీడ్ చేయడానికి ట్రై చేస్తే ఈ పాయింట్స్ అనేటివి కరెక్ట్గా రావు అన్నమాట, అది ఒకటి గుర్తు పెట్టుకోండి. చూడండి ఇలా మనం మొత్తం ఏం చేయాలి అంటే లాస్ట్ వరకు అలాగే కుట్టేసేయాలి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి
సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కుట్టు వేసుకున్నాక ఇలా ఇక్కడ కొంచెం కొంచెం కట్ చేసి తీయాలి మార్జింగ్. ఎక్కువ మార్జింగ్ ఉంటే సెట్ అవ్వదు అనమాట. ఈ రౌండ్స్ దగ్గర ఇలా కట్ చేసి మార్జింగ్ తీసేయండి కొంచెం కొంచెం, రైట్. ఇలా కట్ పెట్టాలి, చూడండి ఎక్స్ట్రా ఉన్నది, ఎక్స్ట్రా ఉన్నది. ఇలా కట్ చేసి మనం మార్జింగ్ తీసేయాలి ఇక్కడ, రైట్. చూడండి ఇలాగా తీసినాక ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఒరిజినల్, రైట్. చూడండి దీనికి ఇలా పెట్టేసి సెంటర్ చూసుకోవాలి, సెంటర్ చెక్ చేసుకొని ఇలా పెట్టేసి పైపింగ్ కోసం పైపింగ్ స్టిచ్ చేయడానికి కుట్టు వేసినాం కదా, ఆ కుట్టు పైన నుంచే మనం ఇంకొక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇంకొక కుట్టు వేస్తున్నారు చూడండి, అది దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ పాయింట్ దగ్గర వచ్చినాక ఒక కుట్టు ఒక టాక ముంగటెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేసింది చూడండి, అలా కుట్టాలి. ఇక్కడ వచ్చింది, ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా ఐకునెట్, ఈ ఇక్కడ నుంచి టాక వచ్చింది. వచ్చినాక ఈ పాయింట్ దగ్గర చూడండి, ఒక టాక ఆ డోరీ పైన నుంచి దాటి ఒక టాక వచ్చింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఆ కుట్టు మీదే వచ్చింది. ఇది ఎందుకు అంటే ఆ పాయింట్స్ అనేటివి నీట్గా రావడానికి కోసం అన్నమాట. ఇది మనకి ఈ ఫ్యాబ్రిక్లో లోపల నుంచి ఈ క్యాన్వాస్ కనిపించకపోతే మనం ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ కనిపిస్తుంది అంటే ఇదే సేమ్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఈ క్యాన్వాస్ వచ్చేసి వేరే నార్మల్ పీస్ మీద మనం నెక్ అయితే నెక్ ఎలా అయితే వేస్తాం కదా అలా సేమ్ రెడీ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఒకవేళ అలాంటి ఏమైనా ఎప్పుడైనా రెడీ చేస్తున్నప్పుడు ఛాన్స్ ఉంటే మీకు ఆ వీడియో కూడా చేసి పెడతాను. ఆ వీడియోస్ రెగ్యులర్గా రావాలి అంటే మీ దగ్గర వరకు నేను అయ్యంగానే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి, ఇంకా లైక్ చేసినాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది, అది క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, అది ఆన్ చేసి పెడితే ఏంటంటే నేను వేసే అన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయి అన్నమాట, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూడండి ఇలా కుట్టు వేసిన తర్వాత కరెక్ట్గా మనం క్యాన్వాస్ కట్ చేసినాం కదా, ఆ క్యాన్వాస్ ప్రకారంగా మొత్తం కట్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఇప్పుడు చూడండి క్యాన్వాస్ కొంచెం కట్ అవుతుంది, అక్కడ ఎక్కువ తక్కువ అవుతుంది, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదండి. లోపల ఇది మొత్తం మార్జింగ్ పోయేది లోపలే ఇప్పుడు, రైట్. చూడండి కానీ మనం అలా అనేసి ఫస్ట్లో మనం ఎప్పుడైతే కట్ చేస్తాం అప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది లోపల వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం చూడండి మార్జింగ్ ఎక్కువ తక్కువ రావడం అలాంటివి ఏమైనా ఉంటే ఇది ఇప్పుడు లోపల వెళ్ళిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు, రైట్. చూడండి ఇలా కట్ చేసినాక ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ఇలా కట్ పెట్టుకుంటూ ఉండాలి. పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయి ఆ పాయింట్స్ దగ్గర ఇలా నీట్గా ఆ కుట్టు ఎక్కడ వరకు అయితే పెట్టినాం ఎగ్జాక్ట్ ఆ కుట్టు వరకు కుట్టు కట్ అవ్వకుండా చూసుకొని లాస్ట్ వరకు ఒక కట్ అయితే పెట్టుకోవాలి. చూడండి రైట్, ఇది అయిపోయినాక దీనికి సీదా మనం తీస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చింది చూడండి డోరీ పైపింగ్, సారీ డోరీ పైపింగ్ చూడండి, పైపింగ్ చూడండి ఎంత నీట్గా, లోపల సైడ్ కూడా అంతే నీట్గా ఉంటుంది, బయటి సైడ్ కూడా మనకి అంతే నీట్గా ఉంటుంది చూడండి. పైపింగ్ ఎంత సన్న పైపింగ్ ఉంది, ఎంత నీట్గా మనం ఆ కుట్టు వేసినాం కదా ఒక్కొక్కటి, ఇది పాయింట్స్ దగ్గర ఈ పాయింట్ కరెక్ట్గా నీట్గా రావడానికి కోసం వేసినాం అన్నమాట. చూడండి ఈ పాయింట్స్ దగ్గర ఇప్పుడు దీనికి ఒక్కసారి ఐరన్ చేసినాం అనుకోండి చాలా మంచి నీట్ లుక్ అయితే వస్తుంది. ఐరన్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఈ పాయింట్స్ దగ్గర ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మనం తిప్పాలి దీనికి, అప్పుడు ఏమవుతుందంటే ఆ పాయింట్ షార్ప్గా కనిపిస్తుంది అన్నమాట, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఐరన్ చేస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటే ఏంటంటే మనం లైనింగ్ అటాచ్ చేస్తాం కదా అప్పుడు కూడా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి చూడండి ఇంత సన్న పైపింగ్ వేసినా చాలా నీట్గా లోపల వైపు కూడా అంతే నీట్గా ఉంటుంది, బయట కూడా అలాగే నీట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి మనం దీనికి నెక్ ఎలా వేయాలి అది చూద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి 2 ఇంచెస్ ఒక పాల్సం అనేది మనం నెక్ ఎలా అయితే వేస్తాం కదా, నెక్ 1 ఇంచ్ది వేస్తాం కదా ఈ పట్టి, దీనికి వచ్చేసి 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి అనమాట. కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఇది చూడండి, ఫస్ట్ మనం దీనికి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ లైనింగ్ అటాచ్ చేయకముందే మనం ఈ పాల్సం ఇలా పెట్టేసుకొని, క్యాన్వాస్ ఇలా పెట్టేసి కరెక్ట్గా దీనికి మార్క్ వేసుకొని చూడండి ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ ఈ పీస్ కట్ చేసుకోవాలి, రైట్. కట్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్, ఈ బ్యాక్ కూడా సేమ్, ఇది బ్యాక్ ఉంది కదా సేమ్, ఈ బ్యాక్ కూడా ఇలా తీసుకొని ఇక్కడ చూడండి ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. దీనికి ఈ క్యాన్వాస్ కట్ చేసుకొని దీనికి ఇక్కడ సెంటర్ లైనింగ్ అంటే 2 జాయింట్ చేసుకొని చూడండి ఇలా రెడీ అయితే చేసుకోవాలి, రైట్. ఫ్రంట్ది ఫ్రంట్, బ్యాక్ది బ్యాక్. ఒకవేళ అలా చెయ్యలేదనుకోండి, షోల్డర్ అటాచ్ చేసేసుకున్న తర్వాత కూడా ఈ క్యాన్వాస్ పెద్ద క్యాన్వాస్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసి దీనికి ఇలా రౌండ్ కూడా మొత్తం క్యాన్వాస్ కట్ చేసుకొని ఇలా పాల్సం అయితే రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? టోటల్గా ఏంటంటే మనం ఈ క్యాన్వాస్ అనేది మనం నెక్ ప్రకారం అంటే ఇది ఎలా అయితే షేప్ ఉంది రౌండ్, ఆ షేప్ ప్రకారం మనం రెడీ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ మనం నార్మల్ నెక్స్ట్కి చేస్తాం కదా, అలా ఈ క్యాన్వాస్ రెడీ చేసేసుకున్నాక దీనికి మార్కింగ్ అనేది వేయాలి. అది ఎలా వేయాలి అనేది చూపిస్తాను. అటువైపుది ఇటువైపుది రెండింటికి ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసుకోండి కరెక్ట్గా, పెద్ద కుట్టు ఇది. తర్వాత మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇలా రౌండ్ కుట్టు ఒకటి వేసుకోండి. ఇది ఎందుకు అంటే మనం ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్ ఈ రౌండ్స్ రావడానికి కోసం అన్నమాట. ఇది చూడండి అదే అట్ట మనం దీనికి యూజ్ చేస్తున్నాం. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అన్నమాట. చూడండి ఇలా మార్కింగ్ స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఒక మార్క్, ఇలా మార్క్ వేసినాక ఈ అట్టకి ఈ నెక్ పాయింట్ దగ్గర తీసుకురావాలి అన్నమాట. చూడండి ఇలాగా, రైట్. ఇప్పుడు దానికి కంటిన్యూ చేయాలి. చూడండి ఇలా కంటిన్యూ చేసి ఈ సెంటర్ వరకు తీసుకురావాలి. తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఏలు పెట్టేసి దీనికి ఇలా జరుపుకోవాలి ఇలాగా. చూడండి, రైట్. ఇలా జరిపి మార్కింగ్ కంటిన్యూ చేసుకోవాలి. సేమ్ ఈ మార్కింగ్ అయిపోయాక దీనికి సెంటర్ పెట్టుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్ పెట్టి ఇలా జరిపి ఈ పాయింట్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా ఇది వచ్చేలాగా చూసుకోవాలి కరెక్ట్గా. చూడండి అర్థమవుతుందా లేదా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి షోల్డర్ దగ్గర ఇలా వచ్చింది కదా, మళ్ళీ ఈ పేపర్ జరుపుకొని సేమ్ మొత్తం ఈ సెంటర్ కరెక్ట్గా చూసుకొని ఇలా ఈ ఇది ఈ నెక్ ఇక్కడ ఉంది చూడండి, ఈ పాయింట్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని దీనికి మార్క్ ఇలా వేసేసుకోండి. సేమ్ మొత్తం ప్రాసెస్ అలాగే లాస్ట్ వరకు చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అలాగే చేసుకుంటూ వచ్చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఈ రౌండ్స్ అయితే మనకి ఇలా రెడీ అవుతాయి అన్నమాట, రైట్. చూడండి ఇప్పుడు దీనికి కట్ చేసేసుకుందాం. మనం హ్యాండ్స్కి ఎలా అయితే చేసినాం సేమ్ అలాగే దీనికి కూడా షేప్ రెడీ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీనికి కూడా మనం పైపింగ్ వేసేసుకోవాలి. దాని తర్వాత సింపుల్గా చూడండి ఈ షేప్ రౌండ్గా ఇలా నీట్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. మార్కింగ్ వేసేటప్పుడు కొంచెం అట్టి ఇట్టు అయినా మనం కట్ చేసేటప్పుడు ఇంకా నీట్గా చేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు కూడా ఒకవేళ కొంచెం ప్రాబ్లం వచ్చినా ఏదైతే పైపింగ్కి కుట్టు వేస్తాం కదా, అప్పుడు లాస్ట్ ఫైనల్ అప్పుడు కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ కట్ మనం మార్కింగ్లో కొంచెం అట్టి ఇటు పోయినా చూడండి ఇక్కడ పోయింది, చూడండి అలా పోయినా ప్రాబ్లం లేదు. ఇంకా కట్టింగ్లో కూడా కొంచెం పోయినా ప్రాబ్లం లేదు. కాకపోతే లాస్ట్ ఫైనల్ మనకి పైపింగ్ వేస్తాం కదా, అప్పుడైతే పర్ఫెక్ట్గా రావాల్సిందే. అప్పుడు ఒకవేళ రాలేదనుకోండి ఎప్పటికీ అది సెట్ అవ్వదు అన్నమాట, రైట్. చూడండి
చూడండి ఫ్రెండ్స్, ఈ కటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఈ కుట్టు మనం తీసేయాలి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఈ కుట్టు తీసినాక మనకి షేప్ అయితే ఇలా ఉంది అన్నమాట. ఇది ఫ్రంట్, అది బ్యాక్. ఇప్పుడు దీనికి పైపింగ్ చూడండి, హ్యాండ్స్కి మనం ఎలా అయితే పైపింగ్ వేసినాం క్యాన్వాస్కి, సేమ్ అలాగే దీనికి కూడా పైపింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఇది అయిపోయినాక సేమ్ ఇక్కడ ఈ కట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేయండి, ఒక్కొక్కసారి పైపింగ్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బిగినర్స్కి. ఫ్రెండ్స్ చూడండి, పైపింగ్ వేసుకున్నాక ఈ షోల్డర్ దగ్గర ఒక్కొక్క చిన్న టాకా పెట్టేసుకోండి. బిగినర్స్ అయితే చాలా ఈజీగా మనకి నెక్ సెట్ అవుతుంది అన్నమాట, లేదంటే సెట్ అవ్వదు. ఇక్కడ చిన్న ఒక టాకా పెట్టుకున్నాం చూడండి, ఇంకా ఇక్కడ మధ్యలో నెక్ సెంటర్లో ఒక చిన్న టాకా మాత్రమే. ఇది మొత్తం ఒకటేసారి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ రావడం వల్ల ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఈ షోల్డర్ చూడండి, ఇది నెక్ సెంటర్, ఇది ఫ్రంట్, ఇది కష్టంగా ఉంది. ఇక్కడ ఈ క్యాన్వాస్కి ఈ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. అలాగే ఈ షోల్డర్ దగ్గర కూడా ఒక టాకా అయితే ఇలా పెట్టేసుకోండి. ఇదేంటంటే మనకి పర్ఫెక్ట్ రావడానికి కోసం అన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా ఈ పాయింట్స్ నెక్ దగ్గర అట్టి జారకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఈ టాకా వేసుకున్నాక ఇలా నీట్గా సెట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి కుట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే లాస్ట్ వరకు మనం ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. దాని తర్వాత ఈ మార్జిన్ మొత్తం కట్ చేసేది ఉంటుంది. చూడండి, ఈ మార్జిన్ కరెక్ట్గా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా లాస్ట్ వరకు మనం కట్ చేసేసినాం కదా, ఇలా నీట్గా కచ్చుగా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ దగ్గర లాస్ట్ వరకు చూడండి, ఆ థ్రెడ్ వరకు కచ్చిగా ఆ కట్టు పెడుతున్నారు చూడండి, సేమ్ అలాగే కట్టు పెట్టాలి అన్నమాట. ఈ కట్టు పెట్టడం వల్లనే నీట్గా మనకి సీదా చేసిన తర్వాత నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కింద కూడా మనం ఈ రౌండ్స్ రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ఇలాగే అది ఇదే టెక్నిక్తోని ఒక స్టిఫ్ 2.5 inches స్ట్రేట్ స్టిఫ్ క్యాన్వాస్ తీసుకొని సేమ్ అలాగే మార్కింగ్, హ్యాండ్స్కి ఎలా అయితే వేసినాం ఆ మార్కింగ్ వేసి మనం ఇక్కడ కింద కూడా ఆ షేప్స్ అనేటివి రెడీ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఈ బ్లౌజ్కి అయితే అది రెడీ చేయట్లేదు కాబట్టి నేను చూపించట్లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ చేసి అడగండి. అపోజిట్ సైడ్ అయితే హ్యాండ్స్కి ఎలా అయితే మనం చేసినాం మంచిగా చూసుకోండి ఒకసారి. ఆ పాయింట్ దగ్గర పట్టి ఇలా అపోజిట్ డైరెక్షన్లో చెయ్యి ఇట్లా తిప్పాలి అన్నమాట. దీనివల్ల ఆ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట, పాయింట్ దగ్గర పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఐరన్ చేసినాక ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది అన్నమాట ఈ పాయింట్స్ది ఐరన్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ యూస్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అన్నా కామెంట్ చేసి అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్ బాయ్.